शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్టమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43. తిథి చవితి ఉదయం 6:03 వరకు. నక్షత్రం పుష్యమి తెల్లవారుజామున 4:49 వరకు. వర్జం ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు. అమృతకాలం రాత్రి 9:40 నుంచి 11:27 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 9:30. ఆ సమయంలో మనం ఆరంభించేటువంటి పనులు ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. నేటి విశేషం సోమవారం, శివునికి ప్రీతికరమైనది. సామాన్యంగా మృత్యుంజయుడు అనేటువంటి ఆ నామం ఏదైతే ఉందో అది చాలా విశిష్టమైనది. మృత్యువును జయించడం అంటే అసలు అర్థం ఏమిటి? మృత్యువు లేకుండా చేసుకోవడమా అంటే అక్కడ మృత్యువును లేకుండా చేసుకోవడమనే అర్థం. ఎందుకని? మృత్యుంజయ మహామంత్రంలో మనకు సూచించేటువంటి విషయం ఏమిటి అంటే దోస పండు పండిన తర్వాత చెట్టుకి బాధ కలిగించకుండా ఎలా విడిపోతుందో అలా శరీరము, ఆత్మ మనసు కలిగినటువంటి సూక్ష్మ శరీరము నుండి విడిపడిపోవాలి. అంటే ఏ వ్యక్తి అయితే మోక్షోపయుక్తమైనటువంటి ఆచరణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది బాధాకరం కాదు. యథా శరీరాన్ని విహాయ జీర్ణ, అంటే ఈ శరీరములు వస్త్రములను ఎలాగైతే జీర్ణమైపోయినటువంటి వాటిని విడిచిపెడతాడో అలాగా శరీరమును కూడా అంత సులభంగా విడిచిపెట్టేటువంటి మానసిక స్థితి కలిగే పరిణతి ఏదైతే ఉందో ఆ పరిణతినే మృత్యుంజయత్వంగా భావన చేయాలి. అటువంటి మృత్యుంజయత్వం సిద్ధించడానికి మనం ఆ మృత్యుంజయుణ్ణి ఆరాధన చేయాలి. నేటి ఆణిముత్యాలు. పరోపకారమే మహోన్నత ఆదర్శం. దానికోసం జీవించటం, ఆ ప్రయత్నంలో మరణించటం ఎంతో శ్రేయస్కరం. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. శివ శివ నరా చింతలు తొలుగునురా,
కేవలం శివనామమే కాదు శివ అని చెప్పేసి అమ్మవారిని కూడా ధ్యానం చేయాలి శివ అంటే శివుడు శివ అంటే పార్వతి శివ శివ అని చెప్పేసి అనుకొని శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే నిత్యం కూడా అనుష్ఠానం చేస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహ రాక్షవిక్షణాలు లభ్యపడతాయి అని శాస్త్రం అందుచేతనే సోమవారం నాడు అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేయాలి కేవలం అభిషేకార్చనే కాదు పార్వతీ అష్టోత్రం కూడాను చేసి తీరాలి ఎవరైతే అభిషేకార్చన నిర్వహించి తదుపరి అమ్మవారికి సంబంధించినటువంటి పూజను గనక నిర్వహిస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహ రాక్షవిక్షణాలు లభ్యపడతాయి అందుకే ఆదిశంకరాచార్యుల వారు అన్నారు శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు స్పందితుమపి అని శక్తి లేనిదే శివుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు కదా అని అందుచేత సర్వం శక్తిమయం జగత్ అన్న చందంగా సర్వం శివమయం జగత్ అవటానికి ఈ రెండిటి ఆరాధనలో దాగిన గొప్ప విశేషాన్ని మన భారతీయ సంస్కృతి సంప్రదాయం చాలా చక్కగా వివరణ ఇచ్చింది కాబట్టి శివ పార్వతులను ధ్యానం చేసి తరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆ తల్లి యొక్క కరుణను మనం సాధించుకోవడానికి త్రికరణ శుద్ధితో ఆరాధనా తత్వాన్ని ఆచరించి తరిద్దామా మరి అందుకే సర్వమంగళ స్వరూపినటువంటి జగన్మాతను స్త్రీలందరూ కూడాను నిత్యం ఆరాధన చేస్తూనే ఉంటారు గృహిణి చేసిన పూజలో పురుషునికి కూడాను తప్పనిసరిగా యోగం పడుతుంది పురుషుడు చేసేటువంటి పూజలో సగభాగం స్త్రీలకు కూడా వచ్చి తీరుతుంది అనేటువంటి విశేషాంశం ఈ యొక్క అర్ధనారీశ్వర తత్వంలో దాగిన పరమార్థంగా కూడా ప్రతి ఒక్కరం కూడా గుర్తిరగాలి సర్వే జనా సుఖినో భవంతు శతక సాహితీ సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి డాక్టర్ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారు రచించిన రాజరాజేశ్వరి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం డాక్టర్ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారు పొన్నూరులోని భావనారాయణ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసి పదవీ విరమణ చేశారు ప్రస్తుతం వీరు పొన్నూరులో నివసిస్తున్నారు ఈ దక్షిణామూర్తి శాస్త్రి గారు ఇంతకు పూర్వం కపోతేశ్వర శతకం పావని శతకం వీరాంజనేయ శతకం ఈ రాజరాజేశ్వరి శతకంతో పాటుగా రచించారు చక్కని ప్రౌఢమైనటువంటి శైలిలో ఆ రాజరాజేశ్వరిని భక్తితో ఆర్తితో అర్చిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి మనకు ఈ శతకాన్ని అందించారు క్షణమున్ తీరిక లేదు అపూర్వమిది ఏం సాధింపగాలేదు కారణమున్ కార్యము నీవుగా తెలిసి కర్తవ్యంబు పాటించు ధోరణియున్ ప్రేరణ బుద్ధికిం కలుగదు ఆర్తత్రాణ పారీణ వీక్షణ పంక్తుల్ ప్రసరింపజేయుమవినాశ రాజరాజేశ్వరీ ఓ రాజరాజేశ్వరీ దేవి క్షణమున్ తీరిక లేదు ఈ జీవితంలో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో పని మీద తిరుగుతూనే ఉన్నారు మానవులు క్షణమున్ తీరిక లేదు అపూర్వమిది ఏం సాధింపగాలేదు పోని ఏదైనా సాధించారా ఇంతకు పూర్వం పెద్దలెవరూ సాధించని గొప్ప పని ఏదన్నా వీళ్ళు చేసి చూపించారా అంటే అదేమీ లేదు ఈ లోకంలో ఎవరినైనా కదిలించండి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నట్టుగా మాట్లాడతారు తీరిక లేకుండా తిరుగుతారు ఈ తీరిక లేకుండా ఏదైనా మహాకార్యం పైన తిరుగుతున్నారా ఏదన్నా మహాద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని వీళ్ళు ఆశించి ఇలా తిరుగుతూ ఆ ఫలాన్ని ఏమన్నా సాధించారా అంటే ఏమీ లేదు ఒక్క క్షణం కూడా తీరిక లేదు
క్షణమున్ తిరిగలేదు అపూర్వమిది ఏం సాధింపగాలేదు కారణమున్ కార్యము నీవుగా తెలిసి ఏ పని చేయటానికైనా ఆ పని అవ్వటానికి ఒక కారణం ఆ పని చేయాలనిపించటానికి ఒక కారణం ఇదంతా కూడా ఆ పని సిద్ధించటానికి ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహమే దీనికి మూల కారణం అని తెలియాలి కార్య కారణముల యొక్క కారణము నీవు ఏ పని చేయాలని అనిపించినా ఆ చేసిన పని ఏదైనా సిద్ధిని పొందినా కూడా నీ అనుగ్రహమే అనేటువంటి జ్ఞానం మాకు కలగటం లేదు తల్లి కారణమున్ కార్యము నీవుగా తెలిసి కర్తవ్యంబు పాటించు ధోరణియున్ ప్రేరణ బుద్ధికి కలుగదు ఈ బుద్ధికి ఏ పని చేసినా మనం ప్రారంభించినటువంటి ఈ పని చేయాలనే సంకల్పము చేసేటువంటి ప్రయత్నము చేసిన తరువాత దానికి వచ్చేటువంటి సిద్ధి ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహమే కేవలం కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి అనే భావం ఈ బుద్ధికి కలగటం లేదు తల్లి కారణమున్ కార్యము నీవుగా తెలిసి కర్తవ్యంబు పాటించు ధోరణియున్ ప్రేరణ బుద్ధికి కలుగదు ఆర్త్రత్రాణ పారీణ వీక్షణ పంక్తుల్ ప్రసరింపజేయుమవినాశ రాజరాజేశ్వరీ నిన్ను వచ్చి శరణు వేడుకున్నటువంటి వారిని ఏ విధంగా అయితే రక్షిస్తావో నిన్ను శరణు వేడకపోయినా సరే తల్లి నాపైన కరుణ చూపించి నిన్ను శరణు కోరిన వారిని ఎలా రక్షిస్తావు అలాగే నన్ను కూడా రక్షించు నీ కరుణా కటాక్షములతో నేను చేసే ప్రయత్నము చేయాలనిపించిన నా సంకల్పము చేస్తే కలిగినటువంటి ఆ పనికి వచ్చే సిద్ధి అంతా నీ అనుగ్రహంగా భావించేటువంటి నిశ్చయమైన జ్ఞానాన్ని నాకు కలిగించు అంటూ ఆర్తితో భక్తితో రాజరాజేశ్వరీదేవిని అర్చిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ తూములూరు దక్షిణామూర్తి గారి రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా సరసిజనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. పంచభూతాత్మికా వాణి పంచభూతాత్మికా పర ఈ నామాల వరకు చెప్పుకున్నాం. రెండు మార్లు పంచభూతాత్మిక అనే నామం వచ్చింది. మొదటిసారి ఒక అర్థంలో, రెండవసారి మరో అర్థంలో చెప్పే గనక ఈ రెండింటినీ రెండు భిన్న నామములుగానే గ్రహించాలి. అయితే పాఠాంతరాల్లో ఈ రెండవ పంచభూతాత్మిక అనే నామం బదులుగా మరొక నామం కనబడుతున్నది. అప్పుడు మొత్తం కలుపుకుంటే పంచభూతాత్మికా వాణి పరమా పరమాత్మిక ఇదొక పాఠం కనబడుతున్నది. దీన్ని కూడా గ్రహించవచ్చు. అప్పుడు రెండవ మారు మళ్ళీ పంచభూతాత్మిక అనే నామం కాకుండా మొదటిసారి చెప్పిన నామంలోనే రెండు అర్థాలు గ్రహించుకుని ఇప్పుడు పరమా పరమాత్మిక అనే రెండు నామాలుగా గ్రహించినట్లయితే శ్రీ పరమాయై నమః ఒకటి, శ్రీ పరమాత్మికాయై నమః అనొకటి, రెండు గ్రహించుకోవాలి. ఇక్కడ పరమ అంటే సర్వోత్కృష్టురాలు అని అర్థము, పరమాత్మిక అంటే పరమాత్మస్వరూపము. పరమాత్మ అనేది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇప్పుడు మహాలక్ష్మి ఒక స్త్రీదేవతగా మనం ఉపాసన చేస్తున్నాం, ఉపాసన కోసం స్త్రీదేవత అంటున్నాం, కానీ ఇప్పుడు సాక్షాత్ పరమాత్మయే అనేటువంటి భావం ఈ పరమాత్మిక అనే నామంలో కనబడుతున్నది. తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. కాళిమా పంచికా వాగ్మి హవి ప్రత్యధిదేవత
దేవమాతా సురేశానాం వేదగర్భాంబికా ధృతిహి 80వ నామం కాళిమా. ఇది నమస్కారంలో శ్రీ కాళిమ్ని నమః అవుతున్నది. ఇప్పుడు కాళిమా అనే మాటకు అర్థం కాలరూపిణి అని, నల్లని తల్లి అని కూడా అర్థం చెప్తున్నారు. ఇప్పుడు ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి కాళీ రూపం మొదలైనవన్నీ కూడా కాళిమా అని చెప్పబడుతున్నాయి. అంతేకాదు రాత్రి యొక్క వర్ణము నలుపే, రాత్రి రూపిణిగా అమ్మవారిని భావన చేసినప్పుడు కాళిమా. కాలరూపిణి, రాత్రి రూపిణి, కాళీ మొదలైన రూపములతో ఉన్నటువంటి తల్లి. సృష్టిలో తెలుపు నలుపు కూడా ఒకే భగవంతుని యొక్క స్వరూపములు. ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పడానికి లేదు, రెండూ గొప్పవే. దేని స్థానం దానిదే. పగలు గొప్పదా రాత్రి గొప్పదా అని తేల్చగలమా? చీకటి గొప్పదా వెలుగు గొప్పదా అని తేల్చగలమా? చీకటి తల్లి వంటిదే. ఒక తల్లి ఎలాగైతే పిల్లల్ని లాలిస్తుందో ఆ చీకటి రాత్రి కూడా లోకాన్ని లాలించి విశ్రాంతినిచ్చే ఒకనొక శక్తి. అందుకు ఆ జగజ్జనన రూపమైన రాత్రిని, ఆ నల్లధనాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ భావన చేస్తున్నారు. అమ్మవారికి రాత్రి సంబంధమైన నామాలు చాలా కనబడుతున్నాయి శాస్త్రమునందు. అసలు శక్తి యొక్క స్వరూపము రాత్రి, శివుని యొక్క స్వరూపం పగలు అని వేదవచనం. అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి, ప్రకృతి, పురుష. ప్రకృతి తత్వమంతా రాత్రి యందు, పురుషతత్వాన్ని పగలు యందు భావన చేయడం ఒకనొక ఉపాసనా పద్ధతి. అలా కాళిమా అనగా రాత్రి రూపిణి, కాళీ రూపిణి అర్థం చెప్పుకుని పంచిక తర్వాత నామం ఇది. 81వ నామాన్ని నమస్కారంలో శ్రీ పంచికాయై నమః. పచి విస్తారే అనే ధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటి శబ్దమే పంచిక. అంటే విస్తరించినది అని అర్థం. పంచభూతములుగా, పంచతన్మాత్రులుగా, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచ ప్రాణములుగా ప్రపంచమంతా విస్తరించి ఉన్న శక్తికే పంచిక అని పేరు. అమ్మవారనగా విస్తరించిన శక్తి. శక్తి యొక్క స్వరూపం అనంతం, అది సర్వవ్యాపకం. అందుకే విస్తారము, వ్యాపకత్వము ఈ రెండింటినీ తెలియజేసే శబ్దమే పంచిక అని. ఇంకొక అర్థంలో పంచిక అన్నప్పుడు వేదమంత్రముల్లో కొన్ని భాగాలకి పంచికలు అని పేరు. ఐతిరేయ బ్రాహ్మణం మొదలైనటువంటి వాటిలో ఉన్న భాగములకు పంచికలు అని పేరు. అలాంటి ఆ పంచికారూపమైన వేదమంత్ర రూపిణి అని అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో విస్తరించుట అని అర్థంతో పాటు వ్యక్తీకరణ అని కూడా అర్థం ఉన్నది. వ్యక్తమైన దానికి పంచ అని పేరుట. అవ్యక్తమైన ఈశ్వరతత్వమే వ్యక్తమై విశ్వముగా గోచరిస్తున్నది. అందుకు వ్యక్తమైన ఈశ్వర శక్తికి పంచిక అని పేరు. ఇలా వివిధ అర్థములు పంచికానామంలో దాగి ఉన్నది. విస్తరించినది, వ్యాపించినది, వ్యక్తమైనది, వేదభాగముల రూపములుగా ఉన్నది. ఇన్ని అర్థములు పంచికానామంలో దాగి ఉన్నాయి. తర్వాతి నామము వాగ్మి. ఇది నమస్కారంలో శ్రీ వాగ్మియై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ వాగ్మి అంటే మంచి వాక్చాతుర్యం కలిగినది అని అర్థం. ఇక్కడ పలుకులుగులో చాతుర్యం అది దేవతాశక్తి. మాటలు అందరూ మాట్లాడతారు, అది రసవంతముగా చమత్కారవంతంగా నైపుణ్యంతో మాట్లాడితే అటువంటి వారిని వాగ్మి అని చెప్పడం జరుగుతున్నది. అలా నైపుణ్యము కలిగిన పలుకుల తల్లి అని అర్థం. ఏ పలుకులో జ్ఞానము ప్రకాశమానంగా కనిపిస్తుందో ఆ పలుకులే నైపుణ్యము కలిగిన పలుకులు. అలాంటి జ్ఞానమయమైన వాక్కుల రూపిణి గనక అమ్మవారు వాగ్మి అని చెప్పబడుతుంది. ఈ నామంతో లక్ష్మీదేవిని ఆరాధన చేసినట్లయితే జ్ఞానమయమైన వ్యక్తీకరణ శక్తి లభిస్తుంది. అయితే పంచిక తర్వాత వాగ్మి అని చెప్పడంలో ఒక అద్భుతమైన ఔచిత్యం ఉన్నది. పంచిక శబ్దాన్ని వ్యక్తీకరించుట అని చెప్పుకున్నాం. ఆ వ్యక్తీకరింపబడినటువంటి రూపమే వాగ్మి అని. అందుకు వ్యక్తీకరించబడిన శక్తి, ఆ వ్యక్తీకరింపబడిన శబ్దరూపము ఈ రెండింటినీ పంచిక వాగ్మి అనే రెండు నామాలతో ఔచిత్యంగా కలిపి చూపిస్తున్నారు. అందుకు మంచి పలుకుల తల్లి అని అర్థం తీసుకోవాలి. ఇంకొక అర్థంలో భావన చేస్తే ఇంద్రశక్తిని ఐంద్రి అన్నాం, వరుణశక్తిని వారుణి అంటున్నాం, అగ్నిశక్తిని అగ్నాయి అనడం కూడా కనబడుతున్నది. అలాగే వాగ్మి అనే మాట సురాచార్య అని కోశము చెప్తున్నది. అంటే బృహస్పతికి వాగ్మి అని పేరున్నది. ఇప్పుడు బృహస్పతి యందు ఉన్నటువంటి శక్తి వాగ్మి అని అర్థం. ఇంద్రుని యందు ఉన్న శక్తి ఐంద్రి అన్నట్లే బృహస్పతి యందు ఉన్న శక్తి వాగ్మి అని. ఇప్పుడు దేవతలందరి గురువు బృహస్పతి అన్నప్పుడు ఆయన గురుస్థానం. అలా గురుస్థానంలో ఆయన ఉండడానికి ఏ శక్తి ఆధారమో ఆ శక్తే వాగ్మి. అందుకు ఈ వాగ్మి నామంతో బృహస్పతి యందు ఉన్నటువంటి జ్ఞానశక్తిని, ఆచార్య శక్తిని నమస్కరించినట్లే. ఈ విధంగా కాళిమా, పంచిక, వాగ్మి అనేటువంటి నామముల ద్వారా అమ్మవారి యొక్క విస్తార వ్యక్తీకరణ వాక్శక్తిని తెలియజేస్తూ తర్వాత రెండు నామములు హవిహి, ప్రత్యధిదేవత. 83వ నామం హవిహి. ఇది నమస్కారంలో శ్రీ హవిషే నమః అని చెప్పబడుతున్నది. హవిహి అంటే హవిస్సు.
హవిస్సు అనగా యజ్ఞమునందు వినియోగింపబడే ద్రవ్యాన్ని హవిస్సుని అంటారు. యజ్ఞద్రవ్యము అత్యంత పవిత్రమైనది. ఆ ద్రవ్యాన్ని మంత్రముతో సంస్కరిస్తారు, అప్పుడే దానికి హవిస్సని. కేవలం పదార్థాన్ని హవిస్సనడానికి వీల్లేదు, పదార్థాన్ని మంత్రంతో సంస్కరిస్తే అది హవిస్సు అవుతున్నది. అలా సంస్కరింపబడిన హవిస్సుని సంస్కరింపబడిన అగ్నియందు వాటిని హుతం చేస్తారు. అలా హుతం చేయబడే యజ్ఞద్రవ్యములు హవిస్సు అని చెప్పబడుతున్నాయి. ఆ హవిస్సు అమ్మవారి రూపమే. ఇక్కడ యజ్ఞాగ్ని అయ్యవారి రూపము, హవిస్సు అమ్మవారి రూపము. ఈ హవిస్సు అగ్ని ఈ రెండింటి యోగం వల్ల ఉత్పన్నమైనటువంటి దివ్యశక్తి ఏదుందో ఆ దివ్యశక్తే లోకాన్ని రక్షిస్తుంటుంది. అది యజ్ఞాగ్నిని విష్ణువుగాను హవిస్సును అమ్మవారుగాను భావన చేయవచ్చు. ఇంకొక అర్థంలో అగ్ని సోమాత్మకం జగత్ అనేటువంటి వైదిక సూత్రం ప్రకారంగా అగ్నిశక్తి సోమశక్తి అని రెండున్నాయి. ఈ రెండింటి యొక్క శక్తే విశ్వమంతా వ్యాపించి ఉందని. ఇక్కడ అగ్ని సోమము, ఈ సోమమే ఇక్కడ హవిస్సు అని చెప్పబడుతున్నది. అగ్నియందు సమర్పించబడే నెయ్యి మొదలైనటువంటి ద్రవ్యములకి సోమము అని పేరు. ఈ సోమం అగ్ని ఈ రెండింటి యొక్క కలయిక వల్లనే దివ్యశక్తి ఉత్పన్నమై లోకమంతా వ్యాపించి ఉన్నది. అలాగా ఆ సోమరూపాన్ని శక్తి స్వరూపం అంటారు గనక ఆ సోమరూపిణైనటువంటి శక్తియే హవిస్సు అని చెప్పబడుతున్నది. మరొక భావంలో మనం పరిశీలిస్తే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే మాట మనకి కనబడుతున్నది. ఆ విధంగా పరిశీలించినప్పుడు బ్రహ్మమే అక్కడ అగ్ని, ఆ బ్రహ్మమే హవిస్సు అని సర్వము బ్రహ్మమయంగా యజ్ఞాన్ని పరిశీలించాలి. యజ్ఞములో ఆరాధింపబడుతున్న దేవతలు బ్రహ్మస్వరూపములే, ఆ అగ్ని బ్రహ్మమే, ఆ హవిస్సు బ్రహ్మమే, చివరికి ఆ యజ్ఞము చేయువాడు బ్రహ్మమే, అది సర్వం బ్రహ్మమయమని. అందుకు ఆరాధన సమయంలో యజ్ఞ సమయంలో ద్రవ్యములతో సహా సర్వము కూడా భగవత్ స్వరూపంగా భావించాలి. ఇది ఒక అద్భుతమైన భావన. ఇప్పుడు దేవతను పూజించడానికి మనం కూర్చుంటాం, ఆ పూజాద్రవ్యములన్నిటి కూడా హవిస్సులు అనుకోవచ్చు. ఆ పూజాద్రవ్యముల్ని మొట్టమొదటిగా సంకల్పం మొదలైనవి చెప్పుకున్న తర్వాత భగవద్భావనతో వాటిని సంప్రోక్షణ చేస్తాం. ఈ సంప్రోక్షణ చేయగానే ఆ పూజాద్రవ్యములన్నీ కూడా భగవత్ స్వరూపములైపోతున్నాయి. అప్పుడు ద్రవ్యానికి దేవతకి కూడా భేదం ఉండదు. ఎప్పుడైతే ద్రవ్యానికి దేవతకి ఏకత్వాన్ని చూసామో ఆరాధిస్తున్నవాడు కూడా దేవతతో తాదాత్మ్యం చెందాలి, అప్పుడు వాడికి కూడా భేదం ఉండదు. నారుద్రో రుద్రమచ్చయేత్ అని చెప్పినట్లుగా తాను భగవద్భావంతో తన్మయుడైపోవాలి. అదేవిధంగా మంత్రాదులతో తనని తాను సంస్కరించుకోవాలి, అప్పుడే తాను పూజించడానికి అర్హుడవుతాడు. అందుకు భగవత్ పూజకి అర్హత ముందు సంపాదించుకోవాలి. కేవలం మఠం వేసుకున్నంత మాత్రం అర్హత రాదు, తనను తాను సంస్కరించుకోవడం పద్ధతి. అందుకే స్నానం చేయడం, శుద్ధ వస్త్రాలు ధరించడం, ఆచమనాదులతో శుద్ధి చేసుకోవడం, తర్వాత మంత్రముతో న్యాసం చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల తనయందు భగవద్భావం ప్రవేశిస్తుంది. అప్పుడు భగవంతుని ఆరాధించడానికి ఈ శరీరం యోగ్యమవుతుంది. లేకపోతే ఈ పాంచభౌతిక వికారాలతో కూడిన శరీరం దివ్యమైన భగవంతుని పూజించడానికి ఎలా అర్హత సంపాదించుకుంటుంది? అందుకే శుచితో శరీరాన్ని భగవన్మయం చేసుకోవాలి, అలాగే ద్రవ్య శుద్ధి చేసుకోవాలి. అప్పుడు శుద్ధి అయిన ద్రవ్యములన్నీ కూడా భగవత్ స్వరూపాన్ని పొందుతాయి. భగవత్ స్వరూపం కాని దాన్ని భగవంతుడికి అర్పించరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భగవత్ స్వరూపం పొందాలి హవిస్సు అంతా కూడా. అప్పుడు హవిస్సు కూడా భగవన్మయమైపోయింది కనుక హవిస్సుని ఆ భగవత్ స్వరూపంగా అమ్మవారి రూపంగా భావించాలి. అందుకు అమ్మవారిని హవిహి అంటున్నారు. యజ్ఞమునందు సమర్పించబడే ద్రవ్యము అమ్మవారి రూపమే, ఆ భావంతో పరిశీలించాలి. ఇక తర్వాత నామం ప్రత్యధిదేవత, 84వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ ప్రత్యధిదేవతాయై నమః. ప్రతి అధిదేవత అంటే మంత్రమునందు యజ్ఞమునందు వాడబడేటువంటి ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతలన్నిటి యొక్క రూపం అమ్మవారు. అలాగే సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక అధిదేవత ఉంటుంది, అలాగ సర్వ అధిదేవతల రూపము అమ్మవారే. ఇప్పుడు ఒక సూర్యగ్రహం కనబడుతుంది, ఆ సూర్యగ్రహానికి అధిదేవత ఉన్నాడు రుద్రుడు అని, అలాగే బుధగ్రహానికి విష్ణువు. అలా అధిదేవతల రూపములతో ఉన్నటువంటి తల్లి గనక సర్వ అధిదేవతల రూపిణి ప్రత్యధిదేవత అని చెప్పబడుతున్నది. అటువంటి ప్రత్యధిదేవతకు నమస్కరిస్తూ మరి యొక్క అర్థాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. స్వస్య గేహేన కార్యే
न देहे मनो वर्तते मे त्वनर्घे पुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् पुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम् నాకు అరణ్యాలకు పోవాలని లేదు, ఇంట్లో ఉండాలని లేదు, నాకు ఏ వ్యవహారం మీద మనస్సు లేదు, నాకు నా దేహం మీద కూడా ధ్యాస లేదు అని అంటూ ఉంటారు ఎంతోమంది. ఎంత ఆ మాటలు వింటూ ఉండగానే మనకే ఒక మాదిరి అనిపిస్తుంది, అసలు ఏమీ అసలు ఈ ఒక ఆధ్యాత్మిక వ్యవహారం తెలియనటువంటి వాళ్ళకే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు లేదే ఈ భాగ్యం అనిపిస్తుంది, అట్లా మాట్లాడతారు వాళ్ళు, అట్లనే చేస్తూ ఉంటారు కూడా. వాళ్ళు చెప్పిందంతా నిజమే, మనం ఇంతవరకు చెప్పుకున్నంతా మహాత్ములు అట్లనే ఉన్నారు నిజమే, సందేహం లేదు దాన్ని విచారంగా. దాంట్లో దోకా లేదు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఎంతవరకు ఏమేమి చెప్పుకొచ్చారో, ఏమేమి చేస్తున్నారో, చేసేదంతా ఏం చెప్పుకొచ్చారో అన్నీ నిజమే. దాంట్లో అబద్ధాలు అనేది లేనే లేదు. అందుకని ఇక్కడ చెప్పేటువంటి మాటల్లో నేను అరణ్యాలకు వెళ్ళిపోవాలనుందంటే పోతాడు నిజమే. ఇప్పుడేమంటున్నాడు, నాకు అరణ్యాలకు కూడా పోవాల్సిన పని లేదు అంటే త్యాగం. అసలు ఏముంది దాంట్లో, ఏమీ లేదు, ఇంట్లో ఉండాలనే లేదు, నాకు ఏ వ్యవహారాల మీద మనస్సు లేనే లేదు, ఇకపోతే నా దేహం మీద కూడా ధ్యాస లేదు అని అనేవాళ్ళని చూసినప్పుడు సంతోషం అవుతుంది. వాళ్ళు నిజమే, వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు చేసి చూపిస్తారు అట్లనే. వాళ్ళకి ఒక నమస్కారం, వాళ్ళు మహానుభావులు, వాళ్ళకి అందరికీ పాద నమస్కారం. వాళ్ళు చెప్పింది ఆ వైరాగ్యానికి విలువ ఉన్నది, చేసేస్తారు వాళ్ళు అట్లనే. అలా అంటూనే నాకేమి అక్కరలేదండి, ఒక్కటేంటంటే నాకేమి అక్కరలేదండి అని అంటూ మా ఇల్లు మంచి ధరకు అమ్ముడుపోతే చాలు అంటుంటారు. ఇక్కడ చూడండి వస్తుంది, అక్కడ ఏదో లోపం ఉంది అక్కడక్కడ. ఇలాంటి వారు ఎందుకు పనికిరారు? కానీ కొందరు ఒక్క నిమిషంలో దేన్నైనా త్యాగం చేయగలరు. ఆ భాగ్యం కలిగేది చాలా అరుదు కదా. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఒక దయ్యం పట్టుకొని ఉంటుంది. ఏంటంటే వాళ్లకు గురువు మీద నమ్మకం ఉండదు. ఇంత చేసి ఏం ప్రయోజనం, ఇంత అని ఏం ప్రయోజనం, గురుతత్వాన్ని మననం చెయ్యరు. నిజానికి ఈ త్యాగము వైరాగ్యము చాలా కష్టం. ధనానికి రాదు, ధనానికి దానము, ధనం ఉండినప్పుడు దానికి దానము గుణము, విద్యకు వినయము. ఆ కష్టమైనట్లు ఈ త్యాగము వైరాగ్యం అన్నిటికన్నా కష్టమయ్యా. ధనం ఉండిన వాళ్లకు త్యాగం చేయాలనేటువంటి దానం చేయాలనేటువంటి గుణం రాదు, చాలా కష్టం. విద్యకు వినే ఉండదు, విరవేగుతూ ఉంటారు, అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికన్నా కష్టం ఏంటి, త్యాగం అనేటువంటిది, వైరాగ్యం అనేటువంటిది ఎక్కడొస్తుంది? దీనికి చిన్న చిన్న దాంట్లకే దానికి తగినటువంటి గుణాలు రాకపోయినప్పుడు ఒక్కొక్కటిగా అన్ని బంధాలు విడిపించాలని గురువు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎట్లనగా నా శిష్యుడికి ఈ బంధాల నుంచి అంత దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ పని ఎంతో కష్టం. అలాంటి త్యాగం వాడికి అలవోకాగా వచ్చేసింది, అది ఎంత భాగ్యం అండి.
అటువంటి త్యాగం వాడికి వచ్చేసింది. గురువు వాడికి త్యాగం కూడా నేర్పించడానికి ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? అటువంటి వాడికి అట్లనే వచ్చింది. అయితే ఏంటి, గురు ఉపదేశం మీద దృష్టి లేకపోతే ఆ త్యాగం కూడా నిష్ప్రయోజనమే, ఆ త్యాగం చెల్లదు అనేశాడు అని మనకు ఘంటాఘోషంగా చెప్తున్నారు. జై గురుదత్త.